అందరికీ నమస్కారం. నీటి పట్టణ శాఖ మంత్రి గారు దేవేంద్ర ఉమా గారు, ఎమ్మెల్యే స్వామి గారు, అలాగే మార్కెట్ యాక్ట్ చైర్మన్లో గుజ్జి గారు, లక్ష్మీనారాయణ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతాంగానికి, మంత్రిగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఇవాళ ఇప్పుడు పునాది కాదు, ఇది రమణ గారు ఉన్నప్పుడు ఈ నందిగామ నియోజకవర్గం పునాది పడింది. అప్పటి వరకు ఎందుకు పనికిరావు నందిగామ ప్రాంతం భూములకి ఆయన చేసినటువంటి కృషి, ఆ రోజున మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, ఆ రోజునే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి దాదాపు 25 ఏళ్ల క్రితం, దాదాపు 94 నుంచి 99 వయసులో ఆయన చేసినటువంటి కృషి వల్ల మరి ఈ ప్రాంతం కొంతవరకు కూడా సాగులోకి వస్తే, 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా, తర్వాత ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా, మరి తన కుటుంబానికి, తన రాజకీయ భవిష్యత్తుకి పునాది అయినటువంటి నందిగామ నియోజకవర్గానికి ఎప్పుడూ మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఇవాళ 35 కోట్లు పెట్టి ఇక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేతినీటి వారి పనులు, లిఫ్ట్ గుర్తామర పాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 35 కోట్లు పెట్టి దాదాపు 5,000 ఎకరాలు డైరెక్ట్ గా, 5,000 ఎకరాలు ఇండైరెక్ట్ గా రైతాంగానికి మంచి చేసే విధంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం మంత్రి గారు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ముందుగా వినపడేది చంద్రబాబు నాయుడు గారి పేరు, తర్వాత మరి నీటిపారుదల శాఖ మంత్రిగా తను చేస్తున్నటువంటి ఎన్ని కృషి రాష్ట్రానికి, ఒక నందిగామకే కాదు, ఒక మైలారంకే కాదు, కృష్ణా జిల్లాకే కాదు, ఇవాళ రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లా, ఈ 13 జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అవనండి, అలాగే చిట్టచివరి ప్రాంతం అనేటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అనండి, ఇవాళ నీరు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఇవాళ ముఖ్యమంత్రి గారి తర్వాత అంత కష్టపడే వ్యక్తిగా, అంత పేరు పొందినటువంటి వ్యక్తిగా ఇవాళ మరి దేవేంద్ర అన్నారు. నిజంగా కృష్ణా జిల్లాకే కాదు, మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఇవాళ రైతు లేదే ఈ దేశం లేదు, ఈ రాష్ట్రం లేదు. రైతు లేదే ఇవాళ ఈ ఆర్థిక అభివృద్ధి కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు మన దేశంలో 60% మంది జనాభా వ్యవసాయం మీద ఇప్పటికి కూడా ఆధారపడినటువంటి పరిస్థితుల్లో, మరి వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయం, మరి 60% మంది జనాభా దాని మీద ఆధారపడితే వ్యవసాయం మీద వస్తున్నటువంటి ఆదాయం 26%. మరి 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా దేవేంద్ర ఉమామహేశ్వరరావు చేయడం ఆయన చేసినటువంటి గొప్ప పని, రాష్ట్రం చేసిన అదృష్టం అది. ఎందుకంటే ఆ రోజు రమణ గారి దగ్గర నుంచి తను ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా రైతాంగం యొక్క కష్టాలు నేరుగా చూసినటువంటి వ్యక్తిగా, రైతాంగం పడేటువంటి బాధలు నేరుగా చూసి అనే వ్యక్తిగా, మరి ఇక్కడ నందిగామలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, ఏదైతే నీరు ఇవ్వడం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మంత్రి అయిన వెంటనే 9 నెలల్లో గోదావరిని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపినటువంటి ఘనత మన దేవినేని ఉమామహేశ్వరరావు. ఎలక్షన్ ముందు ప్రచార సభలో మేమిద్దరం పాల్గొన్నప్పుడు చాలా సార్లు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అక్కడ లిఫ్ట్ చేస్తాము, ఇక్కడ పోస్తాం నీళ్ళు, ఇక్కడ నుంచి ఇరిగేట్ చేస్తామని చెప్పి అనేక స్కీములు మైదానంలో కానీ ఇక్కడ కానీ చెప్పినటువంటి పరిస్థితి నేను చూసాను. నాకు అర్థమయ్యేది కాదు, అక్కడ లిఫ్ట్ చేయటువంటి, ఇక్కడ పోయిట్ వేయండి, ఇక్కడ వ్యవసాయానికి అందుబాటులో తీసుకునేటువంటి అనేది. అంటే మరి మా తాతలు ఎప్పుడో వ్యవసాయం చేశారు, కానీ తర్వాత వ్యాపార కుటుంబంలో ఉన్నటువంటి నేను మరి వ్యవసాయం గురించి అంత తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజులో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత చూస్తే మరి అక్కడ గోదావరిలో ఎత్తుకొస్తే ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణలో కలిసి గోదావరి నీళ్ళు, ఆ రోజు చెప్పిన మాట
మైలవరం వరకే మాత్రమే పరిమితం అయింది అనుకుంటే ఇవాళ రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఉన్న నీటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలి, ప్రతి అంగుళం కూడా వ్యవసాయ ఉపయోగ ప్రయోజనాల కోసం భూమిని ఎట్లా ఉపయోగించాలనేది దేశంలోనే చేసినటువంటి ప్రయోగంలో ఇవాళ మన రాష్ట్రం ముందుంటుంది. దానికి ముందుగా మనం అభినందించవలసిన దేవుని ఉమ్మడి సార్ని నారా చంద్రబాబు గారి సాధించారు. అలాగే ఇవాళ మనం చూసుకుంటే అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రం 2014 ముందు ఎట్లా ఉంది, 2014 తర్వాత ఎట్లా ఉంది, రాష్ట్ర విభజనప్పుడు ఎట్లా ఉంది, అనేక ఇబ్బందులతో మొదలైనటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి నడిపించే తీరులో ఆయన మంత్రి వర్గంలో మరి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా మంత్రిగా ఇవాళ ఇరిగేషన్ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఇక్కడ ఈరోజు నందిగాం ప్రాంతం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇరిగేషన్ లో తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ చూస్తే సస్యసేవలు పటిసీమ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా సస్యసేవలు అనే పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా కృష్ణా డెల్టాలో 13,13 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. మా చిన్నప్పుడు మరి జూలై చివరిలో స్కీమ్ అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా జూన్ లో జూలైలో అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. మొదటిదశగా అక్కడ పంపు ఇక్కడ పంపు పెట్టి నాకు జనవరి కల్లా జనవరి చివరి కల్లా నీళ్లు చూపించాలని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఆ పనులు పూర్తి అవ్వాలని పూర్తి చేసుకోవాలని మీరందరూ సహకారం ఇచ్చి దగ్గరుండి క్వాలిటీ పనులు బాగా పనిచేయించుకోవాలని రేపు సీజన్ కూడా నీళ్లు వచ్చేస్తే డైరెక్ట్ గా 5,000 ఎకరాలు ఇండైరెక్ట్ గా 5,000 ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బావుల్లో బోరుల్లో కృష్ణమ్మ తల్లి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చే లోపల కృష్ణమ్మ తల్లి స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి కళ స్వర్గీయ నాన్నగారి చేతుల మీద మా చేతుల మీద సౌమ్య చేతుల మీద మీ అందరూ